నమస్తే రమ్మారు నమస్తే జయ ఏదైనా మంచి స్టోరీ చెప్తారా బౌద్ధ జాతక కథల నుంచి ఒక చెప్తాను అంటే బుద్ధిజంలో మగధ రాజ్యంలో పుష్పకూటుడు అని ఒక ఆయన ఉండేవాడు ఈయన కీ పర్సన్ రాజధానిలో కింగ్ మేకర్ గా ఉండేవాడు అయితే ఈ లేక లేకలేక ఒక కూతురు తెలంగాణలో మొట్టమొదటి మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం ఎంత కఠినాత్ముడు ఎంత ఖచ్చితమైన వాడు ఆయన తలకు అధికార దర్పము అవన్నీ చాలా రకాలుగా ఉండేది చాలా టఫ్ పర్సనాలిటీ పీపుల్ భయపడేవాడు అతనితో మాట్లాడడానికి కానీ ఇంటికి వచ్చేసరికి ఆయన చాలా అద్భుతంగా మారిపోయేవాడు ఏమిటంటే ఇంట్లో ఆయనకు ఒక కూతురు కుండల కేసి అమ్మాయి పేరు బాబలే ఉంది అప్పటి పేర్లు బాగుంటాయి అప్పట్లో మగదంటే గిరివ్రజపురము అలాంటి పేర్లు ఉన్నాయన్నమాట అయితే ఈయన అంత ప్రపంచానికి చాలా టఫ్ పర్సనాలిటీగా కనపడేవాడు అయినటువంటి పుష్పకూటుడు మొట్టమొదటిసారి అతను గిరివ్రజానికి వచ్చినప్పుడు ఈ ఊరుకు వచ్చినప్పుడు పువ్వుల వ్యాపారం కోసం వచ్చాడు అప్పుడు అతనికి కూతురు పుట్టింది ఆ కూతురు వల్ల అతని దశ మారిపోయింది ఈ పిల్ల పుట్టాక దశ మారిందని చెప్పు అవునవును వింటాగా ఈ దశ మారింది ఆ పిల్ల అంటే అమిత ప్రీతి పిల్లము అని ఏడవడు ఎంటేనంది పంది అంటే పంది అమితమార్ధవంగా ఉండేవాడు ఆ పిల్లతో సరే ఏమైందట ఇంక పంచ పంచప్రాణాలు కుండలకేసి పాప పేరు దానికి ఒక పదహారు సంవత్సరాలు వచ్చినాయి పదిహేడు ఆ ఒకసారి ఆ పిల్ల పైన తండ్రి వచ్చే దారిలో ఆయన వస్తూ సాయంకాలం వస్తాడని ఆయన వచ్చే దారి చూడడం కోసం పైకెక్కి నుంచుందట నుంచిందట సౌధోపరి భాగంలో నుంచుంది నుంచుంటే ఏమైంది ఆ రోజున ఒక దొంగకి ఊరుశిక్ష వేయడానికి తీసుకెళ్తున్నారు ఆ దొంగ నవయువకుడు ఒక పాతిక సంవత్సరాలు ఉంటాయి కండలు తీరి చక్కటి చురకత్తులు లాంటి మీసాలు మంచి ఉంగరాల జుట్టు సౌష్ఠవమైన శరీరం వాడిని ఒక దానికి కట్టేసి తీసుకుపోతున్నారు ప్రజలంతా అయ్యో కుర్రాడు చక్కగా పండులో ఉన్నాడు చందమా వల్లే ఉన్నాడు చచ్చిపోతాడని ఒక్కొక్కళ్ళు స్వీట్లు పువ్వులు అందిస్తున్నారు అతనికి అతను మట్టి చేతికి అందితే ఎలా చేస్తామో అలా చేస్తున్నట్టు దాన్ని తీసుకుని అట్లా అని వదిలేస్తున్నాడు ఏది తీసి నోట్లో పెట్టుకోట్లా చాలా నిరాసక్తంగా ఉన్నాడు ఆ నిరాశక్తతని వాడి బాడీ లాంగ్వేజ్లో చూసిన ఆ పిల్లకి తనకి ఎంత అయ్యో వీడు చచ్చిపోతున్నాడు అయ్యో వీడు ఎంత బాగున్నాడో ఆ మొహం ఎంత బాగుందో అతని మొహం చెట్లు వస్తే బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి ఎంత బాగున్నాడో అతని పిల్ల మనసపడిపోయింది వాడి మీద అమ్మో ఇంకాసేపట్లో చచ్చిపోతాడు అనుకోంగానే పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేస్తుంది తండ్రి అప్పుడే లోపలికి వస్తున్నాడు తండ్రిని కావలిచుకుందా అన్న నా కోరిక చెల్లించవు అని అడిగింది ఆయన కా అడుగమ్మా కేసీ నీకేం కావాలంటే అది అన్నాడు ఆ దారి పోతున్న దొంగవాణ్ణి నాకు మొగుడిని చెయ్యిన అన్న అని అడిగింది అంతపోయాడు పిచ్చక్కిందా నీకు అన్నాడు అనేసరికల్లా పిల్ల గట్టిగా దావురు దారుమని ఏడ్చి నేను ప్రేమించాను నా ప్రాణం అంతా అతని మీద అతుక్కుపోయింది నాకు అతనే కావాలి ఏం తప్పు చేశాడో కనుక్కో ఆ తప్పు చేయని రకంగా అతని జీవితాన్ని తీర్చిదిద్దు నాకు ఎట్లాగో పెళ్లి చేస్తావు నాకు అతనే కావాలి పిల్ల కాయ కాదుకూడదన్నాడు కేకలేశాడు ఈ పిల్లకి పెళ్లి కుదిరింది పిల్ల పెళ్లి కుదిరింది అతను పెళ్లి కుదిరి పెళ్లి కుదిరిచిన పెళ్ళికొడుకు తక్షశిలలో చదువుకుంటున్నాడు విద్యాభ్యాసం ముగిసాక ఇంకో రెండు మూడు సంవత్సరాలు వస్తే పిల్ల పెళ్ళి చేసేస్తారు ఆయన చాలా ప్రీతిపాత్రుడైన స్నేహితుడు ఈయనకి ఇక పిల్ల నెత్తి మీద చేతులు పెట్టుకుని కొంప మునిగిపోయినట్టు ఏడిచింది శోకాలు పెట్టేసేసింది నా మనసు తగిలింది నేను కొనస మరల్చుకోలేను ఇంకేమి చెయ్యలేక ఆ పిల్ల పుట్టిన తర్వాత దాన్ని ఏడుపు చూసారు ఆయన ఏడుస్తుంటే ఇంకేం చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి సైన్యాధిపతులతో చెప్పి రాజుగారిని క్షమాపేక్ష అడిగి వీడు దొంగ ఎందుకు అయ్యాడంటే వాడికి సంపద లేదు కాబట్టి దొంగ అయ్యాడు సంపదలు అందిస్తే దొంగతనం చేయడు నేను ఇల్లరిగా ఉంచుకుంటాను నా ఇంట్లో నన్ను వాళ్ళని ఒప్పించుకుని వివాహం చేసుకున్నాడు చేసాడు పిల్ల పెళ్ళైంది ఎంత సంతోషంగా ఉందో తను కోరిన కోరిక తీరింది ఆ అత్యంత అందగాడుగా కనపడిన వాడిని తన మనసు ఎవరి మీద తగిలిందో వాడిని పెళ్లి చేసేసుకుంది ఇలాంటి అక్కయ్యలు ఎన్ని కనపడతాయి మనకి అంతే కదా అయిందా పెళ్ళైపోయింది మూడు వారాలు గడిచింది మూడు వారాలు అయితే ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే పెళ్లి కుమారుడు కేసీ నా జీవిత వాంఛ నెరవేరింది సంపన్నుల ఇంటల్లుడు అవ్వాలను కోరిక తీరింది నా జీవితంలో నేను ఇద్దరికే రుణపడి ఉంటా నన్ను ఈ పరిస్థితికి ఇలా వివాహం చేసుకున్న నీకు ఈ వివాహం జరిగేలాగా నిన్ను ప్రేరేపించిన దుర్గమ్మ తల్లికి నా ఇలవేల్పు ఆవిడ దుర్గాదేవికి దోపిడి ఇచ్చి మొక్కు తీర్చుకుందాం చక్కగా అలంకరించుకున్న పద కొండ మీద ఉన్న దుర్గాదేవిని అన్నమాట అసలే ఈయన కీ పర్సన్ ఆ రాజ్యంలో కింగ్ మేకరు ఆయనకు ఒక్కగా అనొక్క కూతురు పైగా పంచప్రాణాలు అది ఎంత శోభాయమానంగా అలంకరించుకుంటుంది ఎన్ని నగలు ఉండి ఉంటాయి దానికి చక్కగా నూదుటి పాపిడి బిళ్ళ దగ్గర నుంచి మట్టెల దాకా అన్ని బంగారు వస్తువులు ధరించి చక్కటి బంగారు జరి చేసిన పట్టు చీర కట్టుకుని గుర్రబండి ఎక్కి భర్త గుర్రం దోలుతూ ఉండగా దేవాలయానికి కొండ మీద ఆలయానికి వెళ్ళి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అతను ఏం చెప్పాడంటే నేను ఎప్పటికీ నీకు కృతజ్ఞుడై ఉంటాను కానీ నేను వివాహితుణ్ణి మా పల్లెలో నాకు ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు నీ వల్ల నేను చావు నుంచి తప్పించుకున్నా దుర్గకి పదే పదే దండం పెట్టా ఎవరి వల్ల చావు తప్పుతుందో తప్పించు నీకు నిలువుదోపిడీ ఇస్తానని నువ్వు వచ్చావు కాబట్టి నీకు నిలువు దోపిడీ ఇవ్వబోతున్నా నీ నిలు దోపిడీ ఇస్తా ఆవిడికి భగవత్ ప్రార్థన చేసుకో నీ నగలన్నీ పోలిచి అక్కడ పెట్టు ఏం చేసి నగలన్నీ పోలిచి అక్కడ పెట్టు లోయలోకి తోసేస్తానని చెప్పాడు నేను చంపేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతే ఈ నగలు పట్టుకుని నిలువు దోపిడీ అంటా ఈ నగలు చేసుకుని వెళ్ళిపోతే నేను ఇక జీవితంలో దొంగతనం చేయను నన్ను రక్షించు ఇంకా దొంగతనం చేయనని దుర్గకి మాట ఇచ్చా నన్ను రక్షించడానికి నేను పంపించింది ఓకే నువ్వు వచ్చి నన్ను రక్షించవు నిలువుదోపిడీ ఇచ్చేయి నాకు నిలువు దోపిడీ ఇచ్చేస్తే నేను లోయలోకి తోసేస్తా నువ్వు దైవత ప్రార్థన చేసుకోమన్నాడు అమ్మాయి అంది దుర్గ నా ఇష్టదైవం కాదు నాకు పతే దేవుడు పతి దేవత అభ్యో నమ అని చెప్పింది పతి దేవతకే నమస్కారం చేస్తాను నేనని మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి చేస్తానంది మొదటి చేసింది రెండోది చేసింది మూడో ప్రదక్షిణకి అతను వెనకాల నుంచి వెనక వీపు మీద రెండు చేతులు వేసి లోయలోకి తోసేసింది భర్తనే లేకపోతే అతను ఏం చేయబోయాడు ఈ అమ్మాయిని తోసేపోయాడు కాదు తోసేసి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోయి కొండ దిగేసి దిగేసేసి బుద్ధుడు జీతవనానికి వెళ్ళిపోయి జీవితం ఎంత అశాశ్వతం ఏమీ లేని దాని వెనకాల పరిగెత్తి మా నాన్న పరువు తీసి నేను ఇంత పని చేశాను కదా నేను అంత చేస్తే వాడు నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు అంతా చేస్తే వాడు నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు ఇక నేను మా జీవి మామూలు జీవితంలోకి వెళ్ళను జీవితం ఇలా ఉంటుందని ఉండిపోయింది అప్పట్లో శీల భద్ర సూక్ష్మ ఇలాంటి పేర్లతోటి ఎంతమందో సన్యాసినులు ఉండేవాళ్ళట ఆమె దగ్గర తన దుఃఖమంతా వెళ్ళబోసుకుంది నాకు సరస్వంగా పరిత్యాగం చేస్తాను భిక్షుకునైపోతానంటే ఆమె ఏం చెప్పిందట ఆమె అమ్మాయిని ఓదార్చి జీవితం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఉందనిపిస్తుంది లేదనిపిస్తుంది ఉందో లేదో తెలియదనిపిస్తుంది అస్థి నాస్తి అంటారు బట్ అస్థి కలదు నాతి లేదు విచికిత్స ఉందో లేదో తెలియదు ఉందేమో అనిపిస్తుంది లేదో లేదేమో అనిపిస్తుంది లేదు ఉంది ఈ భావాల మీదే తిరుగుతూ ఉంటుంది ప్రపంచం క్షణభంగురం జీవితం కూడా అది ఎప్పుడు మాయమైపోతుందో ఈ తెర మీద నాటకం ఎప్పుడు పరిసమాప్తయిపోతుందో తెలియదు దాంట్లో రకరకాల పాత్రలు వస్తాయి నీ తండ్రిది ఒక పాత్ర నీ భర్తది ఒక పాత్ర నువ్వు కూడా ఒక పాత్రమే నీ జీవిత నాటకంలో వాళ్ళ ఒక పాత్ర అయితే అసలు జీవితం అనే రాణ ఈ నాటక రంగంలో ప్రపంచం నాటక రంగంలో నువ్వు కూడా ఒక పాత్రవే దాని కోసం వగచద్దు నువ్వు పరిత్యాగం చేయాలనుకుంటే దానివల్ల పరిత్యాగం చేయొద్దు ఇది ఒక నాటకం నువ్వు చేసేసావు ఆ పని నీ జీవితం నువ్వు జీవించుకో నీకు పరిస్థితించాలనిపిస్తే పరిస్థితించు అతను ఎవడో నిన్ను మోసం చేశాడు కాబట్టి పరిస్థితించద్దు నువ్వు అర్థం చేసుకో ప్రపంచం ఇలాంటిది ఇంత తాత్కాలికంగా ఉండేది దీనికోసం నేను ఎందుకు వెంపర్లాట అని ఆలోచిస్తే వెళ్ళు అని చెప్పి మా అమ్మ అమ్మాయి కొన్ని నెలల తరబడి ఆలోచించుకుని అయిపోయింది అయిపోయింది నేను నా జీవితాన్ని నేను సరిగ్గా సరి చేసుకుంటానని చెప్పేసి నార్మల్ జీవితం గడుపుతూనే బుద్ధుని ప్రబోధాలు ఎక్కువగా వింటూ తన జీవితాన్ని గడుపు ఎంత బాగుంది చూడు కదా అద్భుతం కదా ముందుదే ఒక ట్విస్ట్ అంటే లాస్ట్ ఇది ఇంకా బాగుంది ఇంకా బాగుంది చాలా మంది అదే వింటా వింటూ ఉంటాం గారు నా జీవితం ఏదో ఎక్కడో ఒక చిన్న దెబ్బ తగులుతుంది వెంటనే దేవుడి సేవలోకి వెళ్ళిపోతాం మీరు అన్నట్లుగా అటే వెళ్ళిపోతాం అక్కడే ఉంటామంట అంటే వీళ్ళు కొట్టిన దెబ్బను తలుచుకుంటూ అటు వెళ్తారు అలా కాదు ఈ దెబ్బ వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి ఈ దెబ్బ వల్ల వెళ్ళకూడదు కొన్నాళ్ళకి దెబ్బ మాసిపోతుంది అప్పుడు ఎందుకు వచ్చామా అనిపిస్తుంది అది అది అలా చేయకూడదు ఇప్పుడు తొందరపాట్లు కూడా అది లభించలేదు వీళ్ళు ఏదో చేసేసుకుంటారు కొన్నాళ్ళు ఉంటే ఇది అక్కర్లేదు అనిపిస్తుంది మనకి దీనికోసమా అంత పోరాడే మనకు అనిపిస్తుంది అందుకని వెయిట్ చేయాలి ఆగి పరిస్థితిని పరిశీలించి నేనేమిటి నువ్వేమిటి లోకమేమిటి ప్రపంచం ఎలా ఉంది అనేది ఆలోచించుకోవాలి దానికి సమయం తీసుకోవాలి తొందరపాటు చేయకూడదు తప్పకుండా నమస్తే నమస్తే